లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో 15,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా జిల్లాలోని ప్రజలు బయటకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారికి తమ వంతు సాయంగా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయదల్చామని అన్నారు. ఎవరూ బయటకి రాకూడదని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటిలోని ఒక్కరు మాత్రమే రావాలని, అందులోనూ మాస్క్ ధరించి బయటకు రావాలి అని ఆయన సూచించారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజల శ్రేయస్కరానికి ప్రభుత్వ నిర్ణయాన్ని మనమందరం కలిసి పాటించాలి అని ఆయన తెలిపారు. రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని, మొత్తం నియోజకవర్గంలోని ప్రజలందరికీ చేయూతనిస్తామని, లాక్డౌన్ 21 రోజుల కారణంగా ప్రజలందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నామన్నారు. అందరూ ఇళ్లలోనే ఉండాలని, అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి, సివిఆర్డి చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి, ధర్మతేజం పత్రికా ఎడిటర్ కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి, యువ నాయకులు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఇంటి నుండి బయటకు రావద్దనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చాలా మంది నిరుపేదలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఏదో ఒకటి నా వంతు సాయం చేయాలని, ప్రతి కుటుంబానికి వెజిటబుల్ పంచడానికి సన్నిధమై ఈరోజు తాడిపత్రిలో 15,000 కుటుంబాలకు, దాదాపు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళే ఆ ఇంటిలో కవర్ ఇచ్చే ప్యాకెట్ ఇచ్చి వస్తారు. ఇదే కాదు, తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరికి రేపు సోమవారం రేషన్ కార్డు ఉండే వ్యక్తికల్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ఖచ్చితంగా కూడా ఇస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నాకు సహకరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు, దీనికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంతేకాదు, పోలీస్ వ్యవస్థ అయితేమి, డాక్టర్లు అయితేమి, మున్సిపాలిటీ వ్యవస్థ, విలేకరులు, ప్రతి ఒక్కరు కూడా సంఘీభావంతో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ తాడిపత్రి ప్రజలకు ఒక సంకేతం అనేది ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు.